హాయ్ హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రవి. మీరు చూస్తున్నది ఆర్కే విలేజ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కర్నూలు మార్కెట్లో ఉల్లి ధర, మిగతా పంటల ధరలు ఎలా వెళ్ళాయి ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను, ఏమనుకోదండి ఫ్రెండ్స్, అగ్రికల్చర్ ఛానల్ క్లిక్ కావడం చాలా కష్టం, వీడియోస్ చూసేవాళ్ళే చాలా తక్కువ, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మరీ తక్కువ. మీరు రైతులైనా రైతులను సపోర్ట్ చేసే వాళ్ళైనా ఖచ్చితంగా ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఏదో రైతుకి ఖచ్చితంగా ఈ వీడియోస్ ఉపయోగపడతాయి. ప్రతిరోజు కర్నూలు మార్కెట్లో ఎలా వెళ్తున్నాయని నోటిఫికేషన్ అయితే అందిస్తూనే ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళి కర్నూలు మార్కెట్లో రేట్ ఎలా వెళ్ళిందో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, తేదీ వచ్చేసి 12/10/2022 సంబంధించిన రేట్లు ఇవి. అలాగే వేరుశనకాయ, పుల విత్తనాలు, ఆముదం, వాము, మొక్కజొన్నలు, కందులు, శనగలు, ఉల్లిగడ్డలు, ఎండుమిర్చి, కొర్రలు, మినుములు, వీటి ధరలు అయితే మనకు వచ్చేసాయి. మనం ప్రధానంగా ఉల్లిగడ్డలే చూసుకుంటున్నాం కాబట్టి ఉల్లిగడ్డలు వచ్చేసి 3392 క్వింటాలు వచ్చాయి. 405 రూపాయలు తక్కువగా వెళ్తే, 810 రూపాయలు మధ్యస్థమంగా వెళ్తే, 1721 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. నిన్నటికంటే ఫ్రెండ్స్ 1000 క్వింటాల సరికి అయితే ఎక్కువగా వచ్చింది. 800 రూపాయల రేట్ అయితే తక్కువగా వెళ్ళింది, రేటు పోతుందని రైతులు ఎక్కువగా తీసుకొచ్చారు. అలాగే మిగతా పంటల ధరలు చూసుకున్నట్టయితే వేరుశనగకాయ వచ్చేసి 603 క్వింటాలు వచ్చాయి, 1269 రూపాయలు తక్కువగా వెళ్తే, 7190 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. పుల విత్తనాలు వచ్చేసి 375 క్వింటాలు వచ్చాయి, 1001 రూపాయలు తక్కువగా వెళ్తే, 6599 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. ఆముదం వచ్చేసి 1739 క్వింటాలు వచ్చాయి, 4681 రూపాయలు తక్కువగా వెళ్తే, 6255 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. వాము వచ్చేసి ఎటువంటి సరుకు వచ్చలేదు. మొక్కజొన్నలు వచ్చేసి 35 క్వింటాలు వచ్చాయి, 1455 రూపాయలు తక్కువగాను ఎక్కువగాను వెళ్ళింది. కందులు, శనగలు ఎటువంటి సరుకు వచ్చలేదు. ఉల్లిగడ్డలు అయితే మనం ఇందాక చూసుకున్నాం. ఎండుమిర్చి వచ్చేసి 2 క్వింటాలు వచ్చింది, 12499 రూపాయలు తక్కువగాను ఎక్కువగాను వెళ్ళింది. కూరలు, మినుములు ఎటువంటి సరుకు వచ్చలేదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కర్నూలు మార్కెట్కి వచ్చిన సరుకులు, వాటి ధరలు ఇవి. రేపు మరి కొత్త ధరలతో మళ్ళీ కలుసుకుందాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. అందరు బాగుండాలి, అందులో రైతు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.